సికింద్రాబాద్ ముషీరాబాద్ సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసం కోసం వచ్చిన పిల్లలతో సందడిగా మారింది. అయితే ఒక నెల ముందు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఆలయ అధికారులు. బ్రేక్ లేకుండా అక్షరాభ్యాసాల కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యు. మాఘమాసంలో వచ్చే పంచమిని వసంత పంచమి శ్రీ పంచమి కూడా జరుపుకుంటారు. ఈరోజు జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. సో అందుకనే ఇవాళ అక్షరాభ్యాసాలు చేసుకుంటే పిల్లలకి మంచి చదువు లభుతాయని చాలా మంది నమ్మకం. అందుకనే భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ఇక ప్రజెంట్ ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా అమ్మవారికి అభిషేకంతో ఇక్కడ పూజలు షురు అయిపోయినాయి. అభిషేకం అనంతరం భక్తులకి దర్శనాలు కనిపించారు. అయితే ఉదయం 4:30 నుంచి 6 వరకు అభిషేక కార్యక్రమాలు జరిగాయి. 6 తర్వాత అమ్మవారికి దర్శనాలు చేసుకునే వాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు. 7 గంటల నుంచి ఇక్కడ మనం చూస్తే అక్షరాభ్యాసాలు చేసేవాళ్ళు అక్షరాభ్యాసాలు కూడా జరుపుకుంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ ఉండే పూజలతో మాట్లాడదాం. అమ్మవారు మాఘమాసంలో అమావాస తర్వాత వచ్చే పంచమి శ్రీ పంచమి అంటారు. ఈ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన శృంగేరికి అనుసంధానంగా ఉన్న ఈ సరస్వతి భాగ్యనగరంలో నడి ఒడ్డున వెలిసిన సరస్వతి అమ్మవారి గుళ్ళో నిత్యము అభిషేకాలు పూజలు హోమాలు అవుతుంటాయి. ఈ రోజు ఏంటంటే వసంత పంచమి, మాఘమాసం శుద్ధ పంచమి రోజు శ్రీ పంచమి అంటారు. ఇది అందుకనే మనకు భక్తుల రద్దీ వసంత పంచమి రోజు ఎక్కువ ఉంటది ఆలయానికి. ఇక బాసరలకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకుంటుంటారు. ఒకసారి మనం చూస్తుంటే భక్తులు వాళ్ళ చిన్నపిల్లలతో వచ్చి అక్షరాభ్యాసానికి కూర్చున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అక్షరాభ్యాస కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది అనేది. వసంత పంచమి సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే అమ్మవారి పుట్టినరోజు రోజు అక్షరాభ్యాసాలు చేయిస్తే మంచిది. అరేంజ్మెంట్ ప్రస్తుతానికి చాలా బాగున్నాయండి. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ మాత్రం అరేంజ్ చేస్తారు. శానిటైజర్ కూడా ఉంది, కానీ ఈ రోజు స్పెషల్ డే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అక్షరాభ్యాసం? ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు. ఇప్పటికీ 9 to 10 బ్యాచ్ ఆ టోకెన్ పైన వాళ్ళు టైం మెన్షన్ చేశారు. బేస్డ్ ఆన్ దట్ మనం లోపలికి అలో ఇస్తా ఉన్నాం. కిక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది మనకు. హాల్ అక్షరాభ్యాసం హాల్ లోకి రావాలంటే మినిమం 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 1 మంత్ బిఫోరే టికెట్స్ బుక్ చేసుకుని వసంత పంచమి అక్షరాభ్యాసం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ముందుగా 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రజెంట్ అక్షరాభ్యాసం హాల్ లో కూర్చున్నారు. ఒకసారి మాట్లాడండి. నా పేరు కిరణ్. ఇక్కడ ముషీరాబాద్ ఫ్రమ్ నిర్మల్. ఇక్కడ ముషీరాబాద్ నిర్మల్ అంటున్నారు, మరి మీకు బాసర చాలా దగ్గరే కదా. అంటే బాసర్లో ఈరోజు ఆ క్రౌడ్ తట్టుకోలేము, ఇంకా సిటీలో ఉంటాను కాబట్టి ఇక్కడికి వచ్చేసాం. అరేంజ్మెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది? మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకోవాలి, టైమింగ్స్ అనేది మిస్ చేసుకుంటే మనమే లేట్, కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మరి మీరు ఎట్లా ప్రీ బుకింగ్ చేసుకున్నారా లేదంటే డైరెక్ట్ స్పాట్ బుక్ చేసుకున్నారా? ప్రీ బుకింగ్ చేసుకోవాలి. నిన్న చేసుకున్నాను పొద్దున. నేను మార్నింగ్ 8-9 కల్లా చేసుకున్నాను, పొద్దున వచ్చేసి. వసంత పంచమి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు అని చాలా మంది ఇవాళ అక్షరాభ్యాసం చేస్తే మంచిదని చాలా నమ్మకం ఉంటుంది. సో మీకు ఎట్లాంటి నమ్మకం? అంటే నమ్మకం అంటే ఇక కంపల్సరీ పిల్లలకి చేపించాల్సిందే ఫస్ట్ కదా. ఇక స్కూల్కి వెళ్ళే బిఫోర్ కంపల్సరీ అంటారు కదా. సో మనం పాసరా వెళ్ళలే సిచ్యువేషన్ కాబట్టి సో ఈరోజు కంపల్సరీ బేబీకి తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. మొత్తానికైతే చిట్టిపట్టి చిన్నారులతో ఇక్కడ ఉండే ఆలయం అయితే కిక్కిరిసిపోతుంది. అక్షరాభ్యాసంకి వచ్చిన భక్తులతో కూడా మనం ఆలయం కిక్కిరిపోతుంది. ఇక ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయిన అక్షరాభ్యాసాలు రాత్రి 10 వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే మధ్యాహ్నం వరకు మాత్రం ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత స్పాట్ బుక్ చేసుకున్నారు అంటే ఉదయం వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఉంటారు. అయితే అక్షరాభ్యాసాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే పూజలు. అయితే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి అండ్ అమ్మవారి ఆలయంలో అర్చనలు కానీ ఒడిబియ్యం పోసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి హాల్ లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు హాల్లో జరుగుతున్నాయి, అమ్మవారి దర్శనం గర్భాలయంలో. సో ఆ హోమాలు కూడా 2 బ్యాచ్ల వారుగా చేస్తున్నారు. ఆ 2 బ్యాచ్లు కూడా ఒక పైక హోమం కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తానికైతే జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. చిట్టిపట్టి చిన్నారులు అమ్మవారి ప్రార్థనలో కూడా మనకి ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా మస్తు ఘనంగానే జరుగుతున్నాయి. ఇది ప్రజెంట్ ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పూజలు అక్షరాభ్యాసాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓవర్ టు స్టూడియో.